జై బోలో భారత్ మాతాకి జై అన్నది స్వాతంత్ర పోరాట సమయంలో మార్మోగిన నినాదం. ఇంతకీ ఈ భారతమాత ఎవరు? భారతమాత భారతీయులకు ఎందుకంత ప్రత్యేకం? భారతదేశాన్ని తల్లితో పోల్చడమేంటి? భారతమాత దేశం ఒకటేనా వేరువేరా? ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని బలంగా నమ్ముతారు భారతీయులు. దానికి తోడు మనమంతా తల్లి నుంచి పుడతాం. పుడమి కూడా ఓ తల్లిగా భావించి ఆ అమ్మ ఒడిలో చల్లగా సేద తీరుతామని భావిస్తూ ఉంటాం. అందుకే భారతదేశాన్ని ఒక మాతగా భావించి భారత మాతగా కొలుస్తున్నాం. భారతమాత అనే పదం పుట్టుకొచ్చింది 1905లో. భారతమాత అనే పదానికి శ్రీకారం చుట్టింది అరవిందో ఘోష్. భారతీయులు బ్రిటిష్ దొరలతో పోరాడుతున్న కాలం కావడంతో భారతమాత వెనక కనిపించే మ్యాప్లో బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు కూడా కనిపిస్తాయి. అప్పటి గుజరాత్ రాజకీయవేత్త, రచయిత కెఎం మున్షీ అసలు దేశభక్తి అంటే ఏమిటని అరబిందోను ప్రశ్నించారు. తన ఇంటి గోడపై వేలాడుతున్న బ్రిటిష్ పాలనలోని భారత మ్యాప్ను చూపిస్తూ, ఇది భారతమాత చిత్రం, నగరాలు, నదులు, పర్వతాలు ఆమె శరీర భాగాలు, ఈ ప్రాంతంలో నివసించే పిల్లలు, పెద్దలు ఆమె నరాలు. భారతమాతను 9 విధాలుగా పూజించాలని చెబుతారు అరబిందో. అలా భారతమాతకు అంకురార్పణ జరిగింది. నిజానికి భారతమాత చూడడానికి హిందువులు ఆరాధించే దుర్గామాతను పోలి ఉంటుంది. ఇందుకు కారణం లేకపోలేదు. భారతమాత బెంగాల్ సాహిత్యం నుంచి రూపుదిద్దుకుంది. ఇక్కడ కాళి, దుర్గా, చండీలను ఎక్కువగా కొలుస్తూ ఉంటారు. మొదట ఆనంద్ మఠ్ భారతమాతకు విశేష ప్రచారం కల్పించింది. తర్వాత బంకించంద్ర చటర్జీ రాసిన వందే మాతరం గీతం భారతమాతకు ఆపాదించడం వల్ల ఆ ప్రచారం మరింత ఎక్కువైంది. బంకించంద్ర చటర్జీ దుర్గాదేవిని ఉద్దేశించి వందే మాతర గీతాన్ని రాశారు. ఒక దశలో వందే మాతరం గీతాన్ని జాతీయ గీతం చేయాలని చర్చ కూడా జరిగింది. ఇందుకు గీతాంజలి రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ తీవ్రంగా వ్యతిరేకించారు. భారతమాతకు అరబిందో అంకురార్పణ చేస్తే రూపునిచ్చింది మాత్రం రవీంద్రనాథ్ ఠాగూర్ మేనల్లుడు. భారతమాతను దుర్గాదేవి రూపానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరించారు. స్వాతంత్ర పోరాట సమయంలో ప్రజల్లో దేశభక్తి రగల్చడానికి ఈ చిత్రాలను అప్పట్లో విరివిగా పంచేవాళ్లు. రాను రాను ఈ రూపం ఎలా సంతరించుకుందంటే భారతమాతకు 10 చేతులున్నట్టు, సింహంపై స్వారీ చేస్తున్నట్లు తీర్చిదిద్దారు. చివరకు భారతమాత చేతుల్లోకి ఆర్ఎస్ఎస్ జెండా కూడా వచ్చి చేరింది. అంతేకాదు, భారతమాతకు వారణాసిలో, మహారాష్ట్రలోని దౌల్తాబాద్లో, హరిద్వార్లో ఆలయాలు కూడా వెలిశాయి. ఇది భారతమాత రూపం వెనుక దాగిన గాథ. ఆనాడు ఇదే భారతమాత దేశ ప్రజల్లో చైతన్యం రగిల్చి ఎందరో సమరయోధులను తయారు చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీలో భారతమాతకు జై కొట్టమని కాంగ్రెస్ సభ్యులు కూడా కోరుతున్నారంటే అందుకు కారణం ఇదే. లెజిస్లేటివ్ అసెంబ్లీ యాజ్ వైల్ డిస్కసింగ్ ఆన్ ద ప్రపోజల్ మిస్టర్ వారిస్ పఠాన్ డిడ్ సేడ్ ఇన్ ద హౌస్ దట్ ఐ విల్ నాట్ గివ్ ద స్లోగన్ ఆఫ్ భారత్ మాతా కి జై. భారతీయ జనతా పార్టీ డిమాండెడ్ దట్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇఫ్ సంబడీ విల్ టేక్ దిస్ బెనిఫిట్ అండ్ సే సంథింగ్ లైక్ దిస్ against the national loyalty in the house we will not tolerate about the same and therefore we demanded the suspension of such Waris Pathan. భారత స్వాతంత్ర్య పోరాటంలో భారతమాత పాత్ర అంత ప్రధానమైంది. అందుకే భారతమాత అంటే అదొక దేశభక్తి నినాదంగా మారింది. భారతమాతలో పూర్తి హిందూ దేవతల ఆనవాళ్లు ఉన్నాయి కాబట్టి, పైపెచ్చు ఈ రూపాన్ని ఆర్ఎస్ఎస్ సొంతం చేసుకుంది కాబట్టి మేం దీనికి పూర్తి వ్యతిరేకమని అంటారు కొందరు. దేశభక్తి ప్రకటించుకోవడానికి భారతమాతకే జై కొట్టాల్సిన అవసరం లేదని వాదిస్తారు. కానీ భారతమాతకి ఇలాంటి భేదాలేం లేవు. అందరూ ఆ తల్లి బిడ్డలే. కానీ బిడ్డలే తల్లిని వేరు చేసి చూస్తున్నారు. ఆమెకి తేడా లేదన్నది పూర్తిగా మరిచిపోతున్నారు. భారతీయుల దృష్టిలో భారతమాత, భారతదేశం వేరు కాదు, రెండు ఒకటే. ఐ లవ్ కంట్రీ బట్ నాట్ భారతమాత అనడంలో అర్థమే లేదు. భారతమాత మతానుసారం పూజించాల్సిన దేవత కాదు. కాకుంటే హిందువులు దేశం మీదున్న అపరిమితమైన భక్తి కొద్దీ ఒక రూపమిచ్చి పూజిస్తున్నారంతే. ఇందులో మరో దురుద్దేశం లేదు. ఇదేం అర్థం చేసుకోకుండా అనవసర రాద్ధాంతం చేయడం తగదు.
దేశమంటే మట్టి కాదోయ్ మనుషులై అన్న మాటను మన ప్రసంగాల్లో చేర్చి మాట్లాడే నాయకులు ఇది గుర్తించడం ఎంతైనా మంచిది. దేశాన్ని అగౌరవపరిచేలా మాట్లాడి దేశాన్ని ప్రేమించే వాళ్ళను అగౌరవపరచడం ముమ్మాటికి తప్పే.